వరల్డ్ వైడ్ గా మూడో వీకెండ్ పూర్తయ్యే సమయానికి అద్భుతమైన కలెక్షన్లతో మాస్ ఊచకోతో కోసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ మూడో వీకెండ్ పూర్తయిన తర్వాత తెలుగు వర్షన్కి గాను సాధించిన కలెక్షన్స్ కూడా ఊచకోతో కోసాయి. వరల్డ్ వైడ్ గా హిస్టారికల్ 200 కోట్ల షేర్ మార్కును తెలుగు వర్షన్కి గాను అందుకొని దేవరా మూవీ సంచలనం సృష్టించింది. మొత్తం మీద మూడో వీకెండ్ లో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను సొంతం చేసుకుని సంచలనం సృష్టించే కలెక్షన్లతో దుమ్ము దులిపేసిన ఈ సినిమా లాభాలను భారీగా పెంచుకొని తెలుగు వర్షన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొత్తం మీద 17 రోజుల్లో తెలుగు వర్షన్ కి గాను సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 152.71 కోట్ల దాకా షేర్ ను 220.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిన దేవర సినిమా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 19.35 కోట్ల దాకా షేర్ ను సాధించింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 31.20 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 203.26 కోట్ల దాకా షేర్ ను 323.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్ సాధించింది. తెలుగు వర్షన్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 155 కోట్ల దాకా ఉండగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 48.26 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ నుండి ఇప్పుడు బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతూ ఉంది. సినిమాకు తెలుగు రాష్ట్రాలలో లాంగ్ రన్ ఇలాగే కొనసాగే అవకాశం మరికొంత కాలం ఉండే నేపథ్యంలో దీపావళి వరకు రన్ స్టడీగా కొనసాగితే లాభాల లెక్క మరో రేంజ్ లో పెరిగే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ఫైనల్ రన్ లో సినిమా ఇలాంటి కలెక్షన్లను తెలుగు వర్షన్ లో అందుకుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.